సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందునగే సర్వ సృష్టి సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి సత్యమహిమలేని తళమేది కనుగొన్నా సత్యమహిమలేని తళమేది కనుగొన్నాం శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే శుద్ధ సత్వమదియే చూడరండి ప్రేమస్వరూపులైన విద్యార్థులారా విద్యాబోధకులారా విద్యాభిమానులారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్ ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యమే అనంతమైనది సత్యము ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు ట్రూత్ ఈజ్ బ్రహ్మ ట్రూత్ ఈజ్ పర్మనెంట్ వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రెవియర్ ట్రూత్ భారతీయులు సత్యవ్రతులు ధర్మపరాయణులు భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్ ప్రతి మానవుడు కూడా సత్య ధర్మమునకు వారసులే ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ సహృదయులు శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్ లోకహితమే భారతీయుల యొక్క అభిమతము ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అదియే యువకుల యొక్క వ్రతము That must be the avowed duty of the youth. Adiye mana matam. And that must be our religion. Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakyata desha samakyatanu manam sadhinchalekapothunnam. We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture. సత్యము ధర్మము దేనికి నీ లొంగదు ట్రూత్ అండ్ రైచియస్నెస్ డూ నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్ భుజబలము బుద్ధిబలము అధికార బలము ఆయుధ బలము కూడాను సత్య ధర్మమునకే లొంగవలసినది కానీ సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు ఆల్ టైప్స్ ఆఫ్ పవర్ ఫిజికల్ అథారిటీ మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ They do not bend before anything else. Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
విక్టరీ ఆల్వేస్ ఫాలోస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యుమానిటీ షుడ్ హ్యావ్ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా, మానవత్వం కూడా మనం మరవకూడదు. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్, అండ్ వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్, అథారిటీ వీ అక్వైర్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీ. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్డ్ అండ్ వెరీ యునిక్. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి, స్టూడెంట్స్ ఆఫ్ టుడే హ్యావ్ గివెన్ అప్ సచ్ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ కల్చర్. ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్. ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వచ్చింది. ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈజ్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ. ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే. ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. కానీ పారలౌకికము, బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ? నిస్వార్థము, సెల్ఫ్లెస్నెస్, దివ్యత్వము, డివినిటీ, ఆత్మతత్వాన్ని ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ. ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది. ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు. That is the reason why today's youth, both boys and girls, have not been able to recognize their own real nature, their own real truth. స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. They are considering as their very life goal selfishness and self-interest. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చల్లుతూ వస్తుండాలి సమాజమునందు. Added to this, excessive talk, ostentation, all these things are doing death dance on the society. ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛావిహారం సల్పుతూ ఉన్నవి. భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితమే లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు. టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ. ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు. What is to be protected by the students today is not the nation. Satya dharmamunu maatrame rakshinchali. They have to protect and foster satya dharmamune desamunu rakshistayi. And truth and righteousness in turn will give protection to the country. Kevalam satya dharmamunu visvarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu. Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself. Vidyalu nerchinanta maatramane vivekulu kaaru. By merely book learning, people cannot become wise. Kevalam jeevanopadi nimittamai vidyalanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristu unnaru. For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up. Jeevita paramavadhini kuda nu lakshyamunu anduchukovali. It is necessary to remember the goal of life. జీవిత పరమావధి. భారతీయ యొక్క సంస్కృతి, ఇండియన్ కల్చర్, వేషభాషలు ఎందే కాక
not merely restricted to ఆచార విచారములు ఎందే కాక and not also merely అడుగడుగును కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటి అంతా కూడాను భారతీయ సంస్కృతి. వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం. ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్. దిస్ ఇస్ ది వే ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఈ విధమైనటువంటి మార్గమనే మనము ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రతకు దూరం అయిపోతున్నాము. యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ. ప్రతి వ్యక్తి కూడా సుఖము 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 సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్. ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్. దినములకు నాలుగు పర్యాయములు భుజించటము, ఈటింగ్ 4 times a day, చక్కగా నిద్రించటము, స్లీపింగ్ కంఫర్టబ్లీ, మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము, సీయింగ్ 3 or 4 times either the cinemas or the television, ప్రపంచాన్ని మర్చి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. Forgetting the world is considered to be tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda. Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time? Pashupachi mrugadulu kodanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda? Are not animals, birds and beasts sleeping, eating, drinking? Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi? For the sake of this, should a person be born as a human being at all? జంతువునాం నరజన్మ దుర్లభం. ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్. అతి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. వీఆర్ ఫర్గెటింగ్ సచ్ సేక్రెడ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారు గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు. దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్. భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం. దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్. సంస్కృతం సంస్కృతి ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్. ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది. The word sanskruti has taken its birth from the root word prapanchamulo sahajanga aavirbhavinchinatundi prati padarthamunu kodanu samskarinchi anubhavinchinatundi de sanskruti. Sanskruti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it. Chinna udaharanam. Here is a small example. Manam nityamu biyamunu bhujistunnam. We partake rice every day. అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్ గడ్డితో ఉండినటువంటి వడ్లను వేరు చేయటము. ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్. ఆ వడ్లపైన ఉండేటువంటి పొట్టును విడదీయటము. రిమూవింగ్ ద చా ఫ్రమ్ ద గ్రీన్. విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము. అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్. ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము. అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్. ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము. ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్. సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. This kind of samskara or transformation increases the value of thing. Oka vaddu untunte oka 100 rupayalu maatrame ivagalamu. If there is a bag of paddy, it might cost about 100 rupees. Dani samskarimpa chesi dani pottunu veru chesi sareyinatundi oka drishtiki anubhavinchadaneetundi yogyataku teppinchadam chetane oka moota 600 rupayalu ga perugutundali. But after it is being processed and made polished rice etc, it costs 600 rupees per bag. ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
What is it that makes a bag of paddy when it is transformed into rice from 100 rupees to 600 rupees value? It is an account of the transformation which this paddy is undergoing. We wear a watch. ఈ గడియారం నిప్పులో వేస్తే రెండణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. ఇఫ్ యు బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ స్టెయిన్లెస్ స్టీల్ ఇట్స్ వర్త్ ఇస్ కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఇట్స్ వాల్యూ 1000 రూపీస్? సంస్కారమే దీనికి కారణం. ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, కట్ గంటను అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. ది ప్రాసెసింగ్ అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ మేడ్ ది ఆర్టికల్ సో వెరీ యూస్ఫుల్. ఇట్స్ వాల్యూ హెస్ గ్రోన్ అండ్ ఇట్ ఇస్ 10,000 రూపీస్ ఇన్ వన్. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు. రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్. ఇది ఒక వస్త్రము. హియర్ ఇస్ ఎ క్లాత్. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైన సంస్కారం పొందింది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్ ఉంటుంది. ఫస్ట్ ఇట్ వాస్ కాటన్. తదుపరి నూలుగా మారి దెన్ ఇట్ బికమ్ థ్రెడ్. ఈ నూలు నేయటం చేత దెన్ ఆఫ్టర్ ఇట్ వస్త్రంగా తీర్చిదిద్దాం. దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్. కనుక పత్తిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు. వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్. అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్. అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడిగానే జీవించడం వ్యర్థము. ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హీ వాస్ బోర్న్. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇట్ ఇస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్స్ ఇంటూ డివినిటీ. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి. వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ వివేకము డిస్క్రిమినేషన్ వివేకంతో పాటు వినయము హ్యూమిలిటీ వినయంతో పాటు విచక్షణ అండ్ అలాంగ్ విత్ దాట్ ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. వీ సో ఎ సీడ్ ఇంటూ ఆర్ నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ ఎ స్మాల్ సాప్లింగ్ అండ్ తదుపరి ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్. ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం. అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్ ఇన్ ది ఫుల్నెస్. మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ట్రీ ఆఫ్ హ్యూమానిటీ. తదుపరి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్. అది మానవుని యొక్క పరిపూర్ణత. దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్. ప్రేమ 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 అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్. ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ద యానిమల్స్ అండ్ బర్డ్స్. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ విస్మరించి గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్ విశాల భావాన్ని అభివృద్ధి పరిచి షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ తనకు తాను అనుభవించి హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్. 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? కనుక మనము
ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్. విద్యార్థులారా, డియర్ స్టూడెంట్, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ ఏన్షియంట్ కల్చర్. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. దట్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ భారతీయ. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడా ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు. ద ప్రిన్సిపల్స్ ఆర్ జెమ్స్ ఆఫ్ భారతీయస్ విచ్ హావ్ ఆఫర్డ్ దెమ్సెల్స్ యాజ్ ఎగ్జాంపుల్స్ నాట్ మెర్లీ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ద కంట్రీ హాస్ డిజెనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them. Bhajana bina sukha shanti nahi, hari bhajana bina sukha shanti nahi, hari nama bina ananda nahi, hari హరి నామ బినా ఆనంద నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి, జప ధ్యాన బినా సంయోగ నహి, జప ధ్యాన ప్రభు దర్శ బిన ప్రజ్ఞాన నహి, దయ ధర్మ బిన సత్కర్మ నహి, భగవాన్ బిన కొని అపున నహి, హరి నామ బినా పరమాత్మ నహి, హరి నామ బినా పరమాత్మ నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, సుఖ శాంతి నహి.